ఒకవైపు బండి సంజయ్ మరోవైపు రేవంత్ రెడ్డి దాడి చేస్తున్న తీరుని ఎలా చూస్తారు మీరు? కేసీఆర్ని అరే తెరే అంటున్నారు, కొద్దిమంది అయితే బెవకూఫ్ అంటున్నారు, ఆయనతో అంత సన్నిహితంగా ఉన్న మీకు ఆ మాటలు ఎలా అనిపిస్తున్నాయి? ఇంకా బిగినింగ్లో కొంచెం కష్టం అనిపించేది, ఇప్పుడైతే నేను ఎంజాయ్ చేస్తున్నా, పిచ్చోడు మాట్లాడతాం ఉంటుంది ఇది అట్లనే ఎంజాయ్ చేస్తున్నారా? ఊళ్ళలో తుపాకి గ్రామంలో వస్తే ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఎంజాయ్ చేయమా వాడికి అట్టనే ఏం తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన తిట్టుడు తప్ప నువ్వు గిది చేసినోడు గిట దాన్ని ఏమంటారు ఏలు పెట్టి చూపెట్టండి, ఈ స్కీమ్ తప్పు, ఈ 250,000 ఈ స్కీమ్ తప్పు, ఈ ఎడ్యుకేషన్ పాలసీ తప్పు, ఇట్లా చూపెట్టండి అప్పుడు నేను అప్రిషియేట్. నువ్వు చేసేటన్ని తప్పే, నువ్వు చేసేటే తప్పైతే నేషనల్ దాని ఏమంటారు అంటే దాని ఏమంటారు గవర్నమెంట్ ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఎన్ని మనకు ప్రైజెస్ ఇస్తుంది. అవును, ఈ యాక్టివిటీ బాగుంది, ఆ యాక్టివిటీ బాగుంది, ఎందుకు ఇస్తున్నామని వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు. నేను అనేది ఎందుకంటే వాడు తిట్టంగానే కేసీఆర్ గారు ఇన్ని కార్యక్రమాలు చేసినవి చెత్తలేదనే ఒపీనియన్ ఎందుకు రాదు, దేశం మొత్తం ఇటే చూస్తున్నది. ఎస్పెషల్లీ దాని ఏమంటారు రైతు బంధు, నిజంగా చెప్పాలంటే రైతు బంధు ఎఫ్ఏఓ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా అన్ని దేశాలలో ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా రైతులు ఎక్కడైనా నష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉన్నారు, కానీ రైతు బంధు ఇస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసింది. ఇంటర్నేషనల్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే అప్రిషియేట్ చేసింది, ఈ తెలియదక్క నాకు మాట్లాడుతుంది మాట్లాడకుంటేది. అందుకనే నువ్వు చేస్తావు మంచి, వాడేదో అంటే దాన్ని మనం కేర్ చేయొద్దు, కేర్ చేస్తే అనవసరంగా మన ఎనర్జీ అటు పోవడం తప్ప. నేను అనేది ఇది కంట్రీలో మొత్తం వాళ్ళనే రైతు బంధు ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, చాలా వరకు చాలామంది అప్రిషియేట్ చేసి, అంటే నువ్వు ఆలోచించుడు వేరు, దాన్ని ఒక స్కీమ్ కింద తీసుకొచ్చి హెల్ప్ చేస్తుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది.